ప్రైజ్ లాడ్ అండి. నేను మీ అమూల్య శుభాక మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు చాలామంది జీవితంలో మనం చూసినట్లయితే ఎక్కువ శ్రమలు పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు. కొంతమంది అయితే దేవుడి చిత్తానుసారంగా దేవుడి కొరకు కష్టపడుతూ ఉంటారు, కొంతమంది అయితే వాళ్ళకై వాళ్ళే తెచ్చుకున్న శ్రమలు పడుతూ ఉంటారండి. అవును, ఎందుకోసం వాళ్ళకి ఆ శ్రమలు వస్తున్నాయి అంటే మనం చూడొచ్చు, దేవుడిని ఫస్ట్ అంగీకరించినప్పుడు వాళ్ళలో ఒక ప్రేమ కలుగుతుంది దేవుడి పట్ల. కానీ కాలక్రమంగా ఏమైపోతుందంటే ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఆ మొదటి ప్రేమని కోల్పోతూ ఉంటారు. ఆ మొదటి ప్రేమను కోల్పోవటం వల్ల ఏమిటవుతుందంటే దేవుడికి వాళ్ళకి మధ్య కనెక్టింగ్ అనేది ఉండదు, వాళ్ళకి ఆయనకి మధ్య సహవాసం ఉండదు. ఆ సహవాసం ఉండకపోవటం ద్వారా దేవుడి దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా, ఆయన ఆశీర్వాదములన్నింటినీ కూడా పట్టించుకోకుండా, ఆయన చెప్పింది చెయ్యకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉండటం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఆ శ్రమలు కష్టాలన్నీ పొందుకుంటూ ఉంటారు. అవును, దేవాది దేవుడు కూడా అదే చెప్తున్నాడు మనకి. ప్రకటన గ్రంథం 2:4 మనం చూసినట్లయితే, ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారండి, ఆయన చెప్తున్నారు నీకుండిన ఆ మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టేశావు, అందువల్లే నీకు ఈరోజు శ్రమలు, ఈరోజు కష్టములు, ఈరోజు బాధ, వేదన ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు పొందుకుంటున్నావు అంటే ఆ మొదటి ప్రేమ నీకు లేకపోవటం వల్ల, నాతో నీకు సహవాసం లేకపోవటం వల్ల. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని నా దగ్గర నువ్వు పంచుకోకుండా లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పంచుకోవటం ద్వారా ఆ సమస్యకి వాళ్ళు పరిష్కారం చూపించలేడు. పరిష్కారం చూపించగలిగిన వ్యక్తిని నేనే అయినప్పుడు నా దగ్గరికి నువ్వు రాకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళటం ద్వారా నువ్వు ఇంకా నువ్వు శ్రమంలోకి పడుతున్నావని దేవుడు చెబుతున్నాడండి. ఇలాంటి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఒక కుటుంబం అండి మన పరిశుద్ధ లేఖనంలో కూడా ఆ స్థానాన్ని విడిచిపెట్టేసి దేవుడి సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారు. లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సమస్తాన్ని కోల్పోయారన్నమాట. చూడండి, రూతు గ్రంథంలో మనం చూడొచ్చు ఆ కుటుంబం ఎవరు అంటే నయోమి యొక్క కుటుంబం రూతు గ్రంథంలో ఉంటుందన్నమాట. న్యాయాధిపతులు చూడండి, రూతు గ్రంథం 1:5 నేను చదువుతాను. 1 వచనము, న్యాయాధిపతి ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లహేమ నుండి యొక్క మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళెను. హల్లెలూయా. చూసారండి, అంటే బెత్లహేమలో కరువు వచ్చింది, ఒక చిన్న కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ఏం చేశాడు, తన భార్యని తన ఇద్దరు బిడ్డల్ని తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడి నుంచి దేవుడి సన్నిధి నుంచి వాళ్ళు దూరంగా పారిపోయాడు. చూడండి, చాలామంది జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. క్రీస్తుని అంగీకరిస్తారు, క్రీస్తుని అంగీకరించిన తర్వాత చిన్న శోధన శ్రమ వచ్చిన వెంటనే క్రీస్తుని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ శ్రమలు ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ దాన్ని మర్చిపోతూ ఉంటారు వాళ్ళు. చూడండి, ఇక్కడ ఆ వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క పేరు ఏంటి అని చూసినట్లయితే ఎలిమెలెకు. ఎలిమెలెకు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అర్థం. అవును, దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నప్పుడు తన భార్య పేరు నయోమి. నయోమికి అర్థం ఏంటంటే మధురము. చూసారండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఆ పేరులోనే చెప్తున్నాడు దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. చూసారా, ఒక చిన్న శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర సన్నిధిలోకి వెళ్ళిపోయి విచారణ చేస్తే, ప్రభు ఏదో కరువు వచ్చింది, నా భార్య ఉన్నారు, నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, నేను వాళ్ళని పోషించుకోవాలా, నాకు సహాయం చేయి అంటే, చూడండి కరువు కాలంలో కూడా ఆదికాండంలో మనం చూడొచ్చు, అబ్రహం కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కరువులో కూడా విశ్వాసంతో విత్తనాన్ని విత్తి నూరంతుల ఫలాన్ని పొందుకున్నారటండి. అవునా, అటు రీతిగా ఉన్నప్పుడు వీళ్ళకు ఒక కరువు రాగానే, ఆ శ్రమ రాగానే, ఆ కష్టం రాగానే వీళ్ళు ఏం చేశారండి, దేవుడు దగ్గర నుంచి పారిపోయారు. బెత్లహేం అంటే ఏంటి అంటే ఆశీర్వదింపబడ్డ రొట్టె అంటారు. బెత్లహేం అన్న పేరుకి అర్థము ఆశీర్వదింపబడ్డ రొట్టె. ఆశీర్వదింపబడ్డ రొట్టె అంటే రొట్టెగా ఉన్న ఆ స్థలము నుంచి, ఆశీర్వాదం నుంచి. మోయాబు అంటే శాపగరితమైనది, శపించబడ్డది. ఆ శపించబడ్డ ఊరిలోకి వెళ్ళిపోయారండి వాళ్ళు, లోకంలోనికి వెళ్ళిపోయారు. ఆ లోకంలోనికి వెళ్ళిపోయారు. చూడండి, లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, లోకంలోకి వెళితే ఏం జరుగుతుంది, అంతా కూడా నష్టమే జరుగుతుంది. చూడటానికి మాయ, ఆ మాయ ఏం చేస్తుందంటే మనల్ని మొత్తం నాశనం చేసేస్తుంది, మొత్తం మనల్ని ఏంటంటే సర్వనాశనం చేసేసి మనల్ని ఏమీ లేకుండా చేసేస్తుంది. చూడండి, ఆ వ్యక్తి తన భార్య బిడ్డను తీసుకొని వెళ్ళాడు, కానీ ఆఖరికి అక్కడికి మోయాబు దేశానికి వెళ్ళగానే తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. చూసారా, ఆ స్త్రీ పోని అతను వెళ్తానన్నాడు, కానీ ఆ స్త్రీ అయినా ఏం చెప్పుండాలా, వద్దు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా వెళ్ళట్లేదు, మనం కూడా వెళ్ళొద్దు, మనం కూడా ఇక్కడే ఉందాం, దేవుని యొక్క సన్నిధిలోనే మనం ఉందాం, ఆ సన్నిధిలోనే ఉన్నప్పుడు మనం ఆ సన్నిధిలో ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటామని. ఆ స్త్రీ కూడా ఏం చేసిందంటే అది భర్త మాట వినేసి దేవుడిని పక్కన పెట్టేసి ఆయనతో పాటు లోకంలోనికి వెళ్ళిపోయింది. చాలామంది భార్యాభర్తలు అలాగే చేస్తున్నారండి ఈరోజు.
రోజు ఒకరి పట్ల ఒకరు చూసుకొని ఏంటంటే ఎవరి అంటే లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కనీసం భర్త వినకపోతే భార్య అయినా వినాలా, భార్య వినకపోతే భర్త అయినా వినాలా, దేవుడి సన్నిధిలో మోకరించాలా. కానీ ఆ ప్రేమని కోల్పోవటం వల్ల వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా వెళ్ళిపోయి ఏంటంటే నువ్వంటే నువ్వంటే అనేసి లోకంలో పడిపోయి వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉన్నారు. చూడండి, వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఆ పిల్లలిద్దరినీ తీసుకుని మోయాబు దేశంలోనికి వెళ్ళిపోవటం ద్వారా ఏంటంటే ఆ స్త్రీ ఏం కోల్పోయిందండి, తన శిరస్సును కోల్పోయింది. అవును, భర్త స్త్రీకి శిరస్సు అంత నమ్మకం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే లోకంలో ఏముంటుంది, ఫస్ట్ నమ్మకమే దొంగలింపబడుతుంది లోకంలో. అవునా, ఒక మనిషి ఒక వ్యక్తి మీద మనం నమ్మకం పెట్టినప్పుడు ఆ నమ్మకమే అబద్ధమైపోతూ ఉంటుంది, ఒక నమ్మకమే మోసమవుతూ ఉంటాం అన్నమాట. చూడండి, అవి ఆ నమ్మకం నా భర్తను పట్టుకొని ఆమె వచ్చినప్పుడు ఆమె ఏమి కోల్పోయిందండి, ఆ నమ్మకాన్ని కోల్పోయిందండి. నేను ఎక్కడైతే వెళితే బాగా బతుకుతాను అనుకొని తన భర్తని తన పిల్లల్ని తీసుకొని బెత్లహేము ఆశీర్వదింపబడ్డ రొట్టెను విడిచిపెట్టి ఆమె ఏం చేసిందండి, మోయాబు దేశానికి శాపకరమైన స్థానానికి వచ్చి ఆ స్థలముకు వచ్చినప్పుడు ఆమె ఏమి కోల్పోయింది, తన నమ్మకాన్ని కోల్పోయింది, అంటే తన భర్తని కోల్పోయింది. అవును, స్త్రీలందరికీ నమ్మకం ఎవరండి, భర్తే కదా. ఆ భర్త ఎందుకంటే తనను చూసుకుంటాడని పెళ్ళి ఎందుకు చేసుకున్న వివాహము, తన భర్త తనని చూసుకుంటాడని నమ్మకంతో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగేసి నమ్మకంతో అడుగు పెడుతుంది అక్కడ. ఆ నమ్మకాన్ని కోల్పోయిందండి ఆమె. చూడండి, తర్వాత దేవుడు ఆశీర్వదించాడు, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము అన్నారు ఆయన. ఆ బహుమానాన్ని కోల్పోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆమెకున్న ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. చూసారా, ఆమె అక్కడికి వెళ్ళింది, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళింది. విడిచిపెట్టి వెళ్ళిపోగానే తన నమ్మకాన్ని కోల్పోయింది, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయింది ఆవిడ. చూసారండి, అవును, చాలామంది జీవితంలో దేవుడి సన్నిధిలో నుంచి ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టి ఈ లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం కోల్పోతున్నారంటే నమ్మకాన్ని కోల్పోతున్నారు, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, చూడండి, మీరు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో నా ఎద్దకు తిరిగి రండి, నేను నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. చూసారా, అవును, మీరు ఈ మాట వింటే చాలు. చూడండి, అదే అధ్యాయం 6వ వచనంలో చూడండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమయ్యిరి. హల్లెలూయా. చూసారండి, ఈ స్త్రీ నయోమి ఏం చేస్తుందండి, ఆమె మోయాబు దేశంలో విన్నదట, అంటే బెత్లహేములో ఏ ప్రాంతంలో అయితే ఆమె విడిచిపెట్టి వచ్చిందో, ఏ ఆశీర్వాదమైన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చిందో, ఆ ఆశీర్వాదమైన స్థలంలో దేవుడు ఆ ప్రజల్ని దర్శించి వాళ్ళని ఆశీర్వదించారని విన్నప్పుడు తిరిగి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి ఏంటంటే మారు మనసు పొంది. చూడండి, ఎక్కడి నుంచి ఆశీర్వాదం నుంచి లోకంలోకి వచ్చింది, ఈ లోకంలోంచి తిరిగి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రితో నేను సహవాసం చేసిన. అవును, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు కూడా నయోమి వలె నీ యొక్క సహవాసం నా దగ్గర నుంచి నాతో సహవాసం చేయకుండా దూరంగా వెళ్ళిపోయావేమో, కానీ నా ఎందుకు రా, తిరిగి నా ఎందుకు రా, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నా సరే, ఎలాంటి స్థితిలోనూ ఉన్నా సరే, నేను నిన్ను చేర తీస్తానట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మీరు నా ఎందుకు తిరిగి రండి, నేను మిమ్మల్ని చేర తీస్తానని చెప్పి రాయబడి ఉంటుంది. అవును, ఆయన చెప్తున్నాడు, ఈ నయోమి ఏం చేసింది, ఆశీర్వది తిరిగి ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. ఈ లోకంలో అంతా నష్టమైపోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఒక స్త్రీకి ఏముంటుందండి, భర్త పిల్లలే, భర్తని పిల్లల్ని కోల్పోయి అంటే సర్వము కోల్పోయిన తర్వాత ఆమెకి ఏమనిపించిందంటే, అయ్యో, నా తండ్రి ఇంట్లో నేను ఉండుంటే, నా తండ్రితో సహవాసం నేను చేస్తుంటే, ఆ ఆశీర్వదింప స్థలంలో నేను ఉండుంటే నేను ఇవన్నీ కోల్పోనేమో అనుకునేసి తిరిగి అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడింది. అవును, ఈరోజు నువ్వు కూడా అన్నింటినీ కోల్పోయి ఉన్నావా, అన్నింటిలో నుంచి నువ్వు మోసపోయి అన్ని విషయంలో నేను మోసపోయావా, దేవుడు నేను పిలుస్తున్నాడు, నా ఎద్దకు తిరిగి రా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నా ఎద్దకు తిరిగి రండి అని అంటున్నాడు ఆయన. అవును, మీరు నా ఎద్దకు వచ్చిన వెంటనే నేను మిమ్మల్ని తిరిగి ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. చూసారండి, అవును, ఆమె ఏం ఆకర్షించిందండి, ఏముందని చెప్పి ఆమె తిరిగి వెళ్తుంది అక్కడ. అక్కడ దేవుడు దర్శించి వాళ్ళకి ఆహారం ఇచ్చాను అంటారు. ఆహారం అంటే ఏంటో తెలుసా అండి, దేవుడు యేసయ్య ఏం చెప్తారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నేను జీవాహారము అంటారు ఆయన. అవును, ఐఎమ్ ద బ్రెడ్ అట, నేనే జీవాహారము అని. చూసారండి, అవును, ఆయనే యేసయ్యే జీవాహారం అట. ఆ జీవాహారంనే మనకు ఆయన అనుగ్రహిస్తారు. అంటే పరలోకంలో ఉన్న మన్నా, ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవాది దేవుడు ఏం అనుగ్రహించాడంటే పరలోకంలో మన్నాను అనుగ్రహించాడు. అవును, అటు రీతిగా ఆయన కూడా చెప్తారు, ఆ నయోమి అనే స్త్రీని ఆమెతో పాటు ఆమె కోడళ్ళని కూడా ఏది ఆకర్షించింది అని మనం చూసినట్లయితే పరలోక మన్నా ఆశీర్వది ఆకర్షించింది. అవును, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ బెత్లహేములో పరలోక
మన్నా అంటే దేవుడు వాళ్ళని దర్శించాడు. దర్శించినప్పుడు ఆయన ఏమిస్తాడు? పరలోకంలోంచి ఆహారాన్ని పంపించాడు, అంటే మన్నాని పంపించాడు. మన్నా మీన్స్ ఆశీర్వాదం, ఆశీర్వాదాన్ని పంపించాడు. అక్కడంతా సమృద్ధి ఉంది అనేసి మనం కూడా వెళ్దామనేసి. అవును, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా నా వైపు చూసినట్లయితే నేను కూడా నీకు సమృద్ధిని ఇస్తాను, పరలోక మన్నాను నేను నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ఆయన. చూడండి, ఆమె చెప్తుంది ఒక కుమార్తె, ఇద్దరు కోడళ్ళని కూడా అవేంటంటే, అమ్మ నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి అంటే, కానీ ఒక కోడలేమో ఓర్పా అనే పెద్ద కోడలేమో వెళ్ళిపోతుంది, కానీ రూతు అనే కోడలు మాత్రము ఆమెను విడిచి వెళ్ళట్లేదు. ఎందుకోసము అని మనం చూసినట్లయితే ఆమె కూడా ఆ మన్నాకి ఆకర్షింపబడింది. చూసారండి, ఒక అన్యురాలు, మోయాబు దేశంలో ఒక అన్యురాలు, ఒక శాపకరమైన ఒక స్థలంలో జన్మించిన ఆవిడ, కానీ ఆ దేవుని యొక్క మన్నాకి ఆకర్షింపబడటం ద్వారా ఆమె ఏం చేసిందంటే అత్తతో పాటు బెత్లెహేంకి తిరిగి వచ్చింది. ఆమె కూడా ఏం చేసిందంటే ఆశీర్వదింప స్థలానికి వచ్చింది. అవును, ఎవరైతే ఆశీర్వదింప స్థలానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారు, అంటే ఆ పరలోక మన్నా కిందకు వస్తారు వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడతారండి. అవును, మనం చూడండి రెండవ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ఎవరి కిందకు వచ్చిందో తెలుసా అండి? ఆ రూతు అనే స్త్రీ ఎవరి కిందకు వచ్చిందో తెలుసా? కోడలు యెహోవా నీవు చేసిన దాన్ని ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా. చూసారండి, ఆయన ఏం చెప్తున్నాడు? ఆ స్త్రీ ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చిందట. అవును, ఆమెకి తెలిసింది అంటే యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మనల్ని ఎవరూ రక్షించలేడు అని చెప్పేసి. కరువు కానీ ఏదైనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నేను అన్నిటినీ కోల్పోయాను, కానీ నా తండ్రి దగ్గరికి వెళితే, నేను యెహోవా దగ్గరికి వెళితే ఆయన రెక్కల కింద నాకు సురక్షితం కలుగుతుంది, నేను ఏదైతే కోల్పోయానో తిరిగి నాకు కలుగుతుంది అని చెప్పి ఎవరు నమ్మారండి? ఒక అన్యురాలు నమ్మిందండి. అవును, చూడండి, ఒక అన్యురాలు నమ్మి ఆ అత్తగారితో పాటు నయోమి శాపకరమైన ఒక స్థలంలో నుండి ఆమెతో పాటు ఆమె ఏం చేసిందండి? ఆ అత్తగారు ఆశీర్వాదమైన స్థలానికి వస్తానంటే నేను కూడా వస్తాను, నేను కూడా నిన్ను వెంబడిస్తాను అని చెప్పి గట్టిగా బలవంతంగా ఇంకా నేను వచ్చే తీరుతాననేసి మొండి పట్టుదలతో వచ్చింది. వచ్చిన వెంటనే దేవుడు ఏం చెప్తున్నాడండి? యెహోవా రెక్కల కింద నీకు సురక్షితంగా ఉంటుంది, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అవును, ఈరోజు నువ్వు కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాల్లో ఉంటున్నావా? నీకు ఎలాంటి శ్రమ కలిగినా, ఎలాంటి కష్టం కలిగినా దేవుడిని నేను విడిచిపెట్టను అంటున్నావా? నేను ఆయన సన్నిధిలోనే ఉంటాను, శ్రమ అయినా బాధ కానీ కష్టం కానీ ఏదైనా సరే నేను ఆయన సన్నిధిలోనే ఉంటాను, ఆయన ప్రేమను నేను విడిచిపెట్టను నువ్వు చెప్తున్నావా? దేవుడు రూతును ఆశీర్వదించినట్టు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు సహోదరి సహోదరులారా. అవునండి, చూడండి, ఆమె ఏం చేసి సురక్షించింది. అంతేకాదు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చానని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చూసండి, సంపూర్ణమైన బహుమానం. ఒక స్త్రీకి సంపూర్ణం ఏంటండి? తన భర్త, తన పిల్లలే. కానీ ఆమెకు ఆ రూత్ అనే స్త్రీకి ఏంటంటే, నయోమి యొక్క కొడుకుల్లో ఒక కొడుకును ఆమె వివాహం చేసుకున్నది, కానీ నయోమి యొక్క ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత చూడండి, ఆమె విధవరాలైపోయిందండి, భర్త లేని విధవరాలు ఆవిడ. ఏంటి రూతు? ఆ విధవరాలకి సంపూర్ణత ఎక్కడ ఉంటుంది? అంతా అసంపూర్ణమే ఉండదు. ఏంటంటే అంత ఏది కూడా ఉండదన్నమాట అక్కడ. అలాంటి స్త్రీ ఏం చేసిందంటే చూడండి, దేవుడి సన్నిధి కిందకి, ఆయన రెక్కల కిందకి వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు నేను సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇస్తానంటాడు. అవును, ఈరోజు నువ్వు దేనినైనా కోల్పోయావు, నీ సంపూర్ణతను నువ్వు కోల్పోయావా? దేవుడు చెప్తున్నాడు, నీకు నేను సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు. చూడండి, అంతేకాదు, మనం చూసినట్లయితే కీర్తన 57లో మనం చూడొచ్చు, 1వ వచనంలో మనం చూసినట్లే, నీ ఆపదలు తొలగించు వరకు నీ రెక్కల నీరున శరణుచొచ్చి ఉన్నాను అని ఉంటుందన్నమాట. చూసారండి, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుచొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగింపు వరకు నీ రెక్కల నీరున శరణుచొచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూసారంటే ఆయన ఏమంటున్నారు? కరుణించు ప్రభువా, కరుణించాడు. ఆయన రెక్కల కిందకు వచ్చి మనం కరుణించు కరుణించి అడిగితే, నాకున్న ఈ ఆపదలన్నింటినీ నువ్వు తీసివేయి ప్రభువా అని అడిగితే అట, ఆయన సురక్షితమైన ఆశీర్వాదం మనకి ఇస్తారు. అవునండి, ఆనాడు రూత్ అదే చేసింది. అక్కడికి ఎక్కడికి వచ్చిందండి? దేవుని యొక్క మన్నాకు ఆకర్షింపబడి సురక్షితమైన రెక్కలు, ఆయన బలిష్టమైన రెక్కల కిందకి ఆమె దేవుణ్ణి వెతుక్కుంటూ, నువ్వే నా దేవుడివి, నేను బ్రతికున్నంత వరకు నేను నిన్నే సేవిస్తాను, నాకు ఎలాంటి శ్రమ వచ్చినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి ఆ అత్తగారితో పాటు వెంబడించి బెత్లహేములోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో, ఆశీర్వదింప స్థలంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో, ఆ సన్నిధిలోనికి, దేవుని సన్నిధిలోనికి అడుగుపెట్టిందో, అప్పుడే ఆమె ఆశీర్వదింపబడిందండి. హల్లెలూయా. చూసారండి, ఒక విధవరాలు, కానీ ఆమెకి దొరికిన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? గొప్ప ఆశీర్వాదం అండి ఆమెకి. చూడండి, ఆమె ఎవరో తెలుసా? రూతు అంటే దావీదు యొక్క
నానమ్మ, ఆవిడ దావీదు యొక్క నానమ్మ. చూసారండి, ఒక విధవరాలకి దేవుడు ఏం చేశాడు, సంపూర్ణత లేని ఆమె జీవితాన్ని సంపూర్ణం చేశారు. ఒక మంచి భర్తని, బోయాసు లాంటి భర్తని ఇచ్చి వివాహం చేశారు ఆయనకి. ఆమెకు వివాహం జరిపించి ఒక మంచి కుమారుణ్ణి ఇచ్చాడు, కుమారుడు ఇచ్చాడు. అంతేకాదు తర్వాత దేవుడు హృదయానుసారుడైన మనవణ్ణి కూడా ఆమెకి అనుగ్రహించాడు. చూసారండి, ఆమె యొక్క గర్భంలో నుంచిన వచ్చిన వాళ్ళలో నుంచే యేసయ్య కూడా జన్మించాడండి. చూసారా, దావీదు కుమారుడా అంటాం మనం. ఈ రూతు యొక్క కడుపులోంచి పుట్టిన కొడుకు, ఆ కొడుకు వాటిలో నుంచి ఆయన జన్మించాడు. అంతటి గొప్ప ఘనతనిచ్చాడట. అవును, ఈరోజు నువ్వు కూడా ఇంతవరకు దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయావేమో, శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, లేకపోతే వాళ్ళు ఏమైనా అంటారనో, వీళ్ళు ఏమైనా అంటారనేసి నువ్వు కూడా దేవుడి సన్నిధిలో నుంచి దూరంగా పోతున్నావేమో, వెళ్ళకు బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి ఆయన దగ్గరికి రా, దేవుడు నిన్ను కూడా ఘనముగా ఆశీర్వదిస్తాడు, కొమ్ముగా చేస్తాడు. అంత సమస్త జనముల కంటే కూడా గొప్ప స్థానంలో నేను నిలబడతాను, అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఆయన. అవును, ఆయన యొక్క రెక్కల కింద నువ్వు ఉన్నట్లయితే సమస్తము నీకు సురక్షితంగా కలుగుతుంది. ఆయన రెక్కల కింద నీకు అన్నీ మేలుకరంగా ఉంటుంది, తప్పించి ఎలాంటి కీడు కూడా నిన్ను ముట్టదు, ఎలాంటి ఆపద కూడా నీకు ఆయన రానివ్వడు. ఆయన తల్లి కన్నా కూడా ఎక్కువగా నిన్ను హత్తుకొని దాచుకుంటాడు ఆయన గుండెల్లో నిన్ను. ఆయన సన్నిధిలో నీకు వచ్చేస్తే చాలు, ఏ ప్రేమనైతే నువ్వు కోల్పోయావో తిరిగి ఆ ప్రేమని పొందుకో. అడుగు దేవుణ్ణి, తండ్రి నాకు ఆ మొదటి ప్రేమను తిరిగి దయచేయి, ఆ మొదటి ప్రేమ నాకు కావాలా, నేను నీతో ఆ రోజు సహవాసం చేసిన ప్రేమ, ఆనాడు నీకు నాకు ఆ ఫెలోషిప్, నీకు నాకు ఉన్న సహవాసము నాకు కావాలను, నాకు తిరిగి అనుగ్రహించవాన్ని అడిగినట్లయితే దేవుడు ఆయన రెక్కలతో ఎగురుకుంటూ వచ్చి నిన్ను కప్పేసుకొని, కౌగిలించేసుకొని నిన్ను ఆయన ఎత్తుకొని ఆయన సహవాసంలో ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన దేవ యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి నాయన. అవును ప్రభువా నాయన, అయ్యా ఎంతోమంది బిడ్డల ప్రభువా యేసయ్యా మొదటి ప్రేమని కోల్పోయారు నాయన, దానివల్ల ఎంతగానో శ్రమలు అనుభవిస్తూ, ఎంతగానో కష్టాన్ని అనుభవిస్తూ తండ్రి నాయన యేసయ్యా కన్నీరు విడుస్తున్నారు ప్రభు. అయ్యో మమ్మల్ని రక్షించేవారు లేరా, మమ్మల్ని కాపాడేవారు లేరా అని. కానీ తండ్రి యేసయ్యా తిరిగి ఆ మొదటి ప్రేమని దయచేయి, నీ రెక్కల నీడన తండ్రి నాయన మమ్మల్ని దాచు ప్రభువా. మా ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు కూడా ప్రభువా యేసయ్యా, అయ్యా మేము నీ సన్నిధికి చేరేంత వరకు కూడా ప్రభువా యేసయ్యా కాచి కాపాడండి నాయన. ఆనాడు పరలోకంలో ఉన్న మన్నాని తండ్రి నాయన ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చి ప్రభువా వాళ్ళందరి ఆకలిని తీర్చావు దేవా యేసయ్య. అయ్యా ఈ రోజు కూడా ప్రభువా యేసయ్య తండ్రి నాయన మేము నీ మన్నాకి ఆకర్షించబడేలాగా, నీ ప్రేమకి ఆకర్షింపబడేలాగా కృప దయచేయమని. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలని తండ్రి నాయన మీరు రక్షించండి, అయ్యా స్వస్థపరచండి తండ్రి. బంధకంలో ఉన్న బిడ్డలని విడుదల దయచేయండి నాయన. ఎవరైతే తండ్రి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు సమృద్ధిని దయచేయండి. అప్పుడు బాధతో కష్టపడుతున్న బిడ్డలని ఆ అప్పున్న ఖాళీని విరక్కొట్టండి దేవా యేసయ్య. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి కూడా మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని దయచేయండి నాయన యేసయ్య. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రినైనా అయ్యా త్వరగా వివాహం జరిగేలాగా కృప దయచేయి ప్రభువా. నీ కృప చేత, నీ కృప చేత ఆశీర్వదించిన ఆయన, నీ ప్రేమ చేత అందరినీ దీవించి బలపరచిన ఆయన, అయ్యా నీ రెక్కల చేత కాచి కాపాడమని తండ్రి నాయన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.